కేసీఆర్ ను విమర్శించే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు వరంగల్ టిఆర్ఎస్ నేతలు. రాజకీయాల కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేయొద్దన్నారు. బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. విక్రాంతమైనటి వరంగల్ నగరానికి వచ్చి తొండి మాటలు మాట్లాడుతూ తొండి కథలు చేస్తూ అయ్యా బీజేపీ నాయకులారా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీరు అందరూ ఎక్కడ పన్నారు? ఈ వరంగల్ గడ్డ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. మా ఉద్యమ నాయకుడు మా ప్రియతమ నేత కేసీఆర్ పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు. ఇది ఓరుగాలు కాదు పోరుగాలు బిడ్డ. బీజేపీ నాయకులారా ఖబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు ఎన్నికలను గెలవాలంటే నీ పార్టీ అభ్యర్థులు గెలవాలంటే ఈరోజు ఈ నగరానికి అభివృద్ధి తీసుకొని రా. తెలంగాణ రాష్ట్రంలో 270,000 కోట్లు ఈ 6 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 140 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 100,000 కోట్ల బిచ్చం నీ మోడీ ప్రభుత్వానికి నీకు ఇవ్వడం జరిగింది. దీనికి భద్రకాళి అమ్మవారి దగ్గర ఒట్టేసుకుందామా? పిచ్చి మాటలతోటి ఇవన్నీ కూడా నిజం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేస్తుంది, నువ్వెంత ఖర్చు చేస్తానో రకరకాలుగా కేసీఆర్ గారి మీద కామెంట్ చేస్తున్నారు. మాట మర్యాద పద్ధతి సక్రమంగా పెట్టుకో. నువ్వు ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఈ విధంగా నీకు మాట్లాడడం సరికాదు.